ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. చిన్న వయసు పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు, పల్లెటూళ్ళ నుంచి పట్టణాల వరకు ఈ వృత్తి ఆ వృత్తి, ఈ రకమైన అలవాట్లు ఆ రకమైన అలవాట్లు అనే భేదభావం లేకుండా ఎక్కువ మందిలో క్యాన్సర్ అనేది బాగా కనిపిస్తూ ప్రాణాపాయ స్థితిని చాలామందిలో కలిగిస్తూ ఉంది. అలాంటి మహమ్మారి క్యాన్సర్ని రాకుండా చేసుకుంటే బాగుండని అందరికీ అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆల్కహాల్ కూడా ఎక్కువ త్రాగటం వల్ల లివర్ క్యాన్సర్స్ కూడా బాగా పెరిగిపోయాయి. పొట్టాపరేగులకు సంబంధించిన క్యాన్సర్స్ కానీ, ముఖ్యంగా ఆడవారిలో బ్రెస్ట్ క్యాన్సర్స్, మగవారిలో లంగ్ క్యాన్సర్స్, ఈ రెండు నెంబర్ వన్గా ఉంటున్నాయి ఈ రోజుల్లో. మరి అలాంటి క్యాన్సర్ రాకుండా రక్షించుకుంటే బాగుండని చాలామందికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఉంటుంది కదా, అలాంటి మొండి జబ్బు, ప్రాణాంతక జబ్బు మాకు కానీ మా కుటుంబంలో రాకుండా ఉంటే బాగుండని చాలామంది భావిస్తారు కదా. ఇలాంటి వారికి కోరిక తీర్చి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారాలు ఏమైనా ఉంటాయా అని పరిశోధన చేస్తే ఒక ఫ్రూట్ ఉంది, అదే లిచీ ఫ్రూట్. యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని పిలవచ్చు. దీన్ని సైంటిఫిక్గా కనుక స్టడీ చేసి తీసినప్పుడు అనేక కోణాల్లో అన్ని రకాల క్యాన్సర్స్ మీద అన్ని కోణాల్లో దాడి చేసి క్యాన్సర్ సెల్ని చంపేసి స్ప్రెడ్ అవ్వకుండా భలే కాపలా కాస్తున్నది, భలే రక్షిస్తున్నదని క్లియర్ ఎవిడెన్స్తో ఉంది. కాబట్టి యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ లిచీ ఫ్రూట్ మనకు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నది, మీరు చూస్తేనే అర్థమవుతున్నది కదా. పైకి చూడండి ఎర్రగా ఎంత ముచ్చటగా కనపడుతుందో. దీని పైన తొక్కట్లా తీసేస్తే వచ్చేస్తుంది లోపల తెల్లటి గుజ్జు, దాన్ని మింగేసేయటమే, లోపల గింజ చూసేసేయటమే మనం. ఇది ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా కొంతమంది పండించడం మొదలెట్టారు. అది వాతావరణం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ కాపు రాదు, చల్లటి వాతావరణంలో బాగా కాస్తాయి అన్నమాట. మన ఆరోగ్యాలయంలో కూడా కుండీలో పెడితే కాసింది లిచి ఉంది ఇప్పుడు కూడా, కానీ ఎక్కువ రావు, కొద్దిగా వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు అవకాశం ఉన్నవారు మాత్రం, వాతావరణం చల్లగా ఉండే ప్రాంతాల్లో ఉన్నవారు కాస్త పండించుకోండి, చాలా చాలా మంచిది. ఈ లిచీ ఫ్రూట్ మనకి ఫ్రెష్గా లభించినప్పుడు కేజీ 300 నుంచి 400 రూపాయలు కాస్ట్లో ఉంటుంది. ఒక 10-15-20 దాకా తిన్నా ఏమీ కాదు. ఇది ఈ అన్సీజన్లో దీన్ని పల్పని తీసి బాట్లింగ్ చేసి అమ్ముతున్నారు, ప్యాకింగ్ చేసి అలా కూడా తెచ్చుకోవచ్చు. సుమారుగా 100 గ్రాములు 70-80 రూపాయలు అట్లా మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా తీసుకుంటే ఈ లిచి 100 గ్రాములు తినే పదార్థాన్ని తీసుకుంటే 63 క్యాలరీలు శక్తి ఉంటుంది, చాలా తక్కువ క్యాలరీస్ అన్నమాట. అందుకని ఎవరు తిన్నా ఏమీ కాదు ఇందులో. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఏమున్నాయని ఆలోచిస్తే, అసలు క్యాన్సర్ కణం అనేది ఏ రకంగా మారి అది చెడగొడుతుంది, క్యాన్సర్గా విజృంభిస్తుంది, పక్క అవయవాలకు పాకేస్తుందంటే, ప్రతి కణము లోపల ఉండే డిఎన్ఏ ఏదైతే ఉంటుందో మన జీన్ అనేది, అది డ్యామేజ్ అయినప్పుడు అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది. ఇలా మారిపోయిన క్యాన్సర్ కణం తన వలే మిగతా వాటిని కూడా చెడగొడుతూ క్యాన్సర్ వ్యాప్తికి కారణమవుతూ ఉంటుంది. ఈ లిచీ ఫ్రూట్లో ఈ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ కణం ఒకదాని నుంచి ఇంకోదానికి స్ప్రెడ్ అవ్వకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి ఇందులో 6 రకాల పాలిఫినాల్ స్పెషల్గా ఉన్నాయట. అవి ఎక్కువ మోతాదులో ఉన్నాయి పాలిఫినాల్స్. ఎగ్జాంపుల్కి ఇందులో 178 మిల్లీగ్రామ్స్ పాలిఫినాల్స్ 6 రకాలు కలిసి ఇంత ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట. 53 మిల్లీగ్రామ్స్ ఫ్లేవనాయిడ్స్ మరియు ఇతర ఫైటోన్యూట్రియంట్స్, ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో ఉండబట్టి క్యాన్సర్ సెల్స్ని ఎదుర్కొనే స్థితి వీటన్నిటికీ బాగా ఉండటం వల్ల మనకు స్పెషల్ బెనిఫిట్ దీని మీద అందిస్తున్నది అన్నమాట. ఇవన్నీ కెమికల్ కాంపౌండ్స్ ఈ లిచీ ఫ్రూట్లో ఉండటం వల్ల క్యాన్సర్ కణం తనంతట తానుగా చనిపోయే డైరెక్షన్ ఈ కెమికల్ కాంపౌండ్స్ క్యాన్సర్ కణానికి ఇస్తున్నాయి. క్యాన్సర్ కణం ఎపెప్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా, రక్షణ వ్యవస్థలో ఒక ప్రక్రియ అన్నమాట ఇది, వాటంతటవే క్యాన్సర్ కణాలు చనిపోయేటట్టు చేసేస్తాయి. కణజాలం వాటంతటవే చనిపోయేటట్టు డైరెక్షన్ ఇస్తాయి అన్నమాట. అందుకని ఇమీడియట్గా కణం చనిపోతుంది ఆ డైరెక్షన్ ప్రకారం. అందుకని ఈ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు,
అందుకని క్యాన్సర్ వచ్చిన వారికి పనికొస్తుంది. క్యాన్సర్ కణం కొత్తగా డిఎన్ఏ డ్యామేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ లిచీ ఫ్రూట్ తినేవాళ్ళకి ఇక పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఆల్కహాల్ తాగే అలవాటు ఉంది. అది నిదానంగా వ్యసనంగా మారి నిత్యం తాగటం వల్ల దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తాగేటప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ తిన్నప్పుడు లివర్ క్యాన్సర్స్ ఎక్కువ మంది కనపడుతున్నాయి మధ్య. ఈ లివర్ క్యాన్సర్ సెల్స్కి ఈ లిచీ ఫ్రూట్ అద్భుతంగా పనికొస్తుందని ఇప్పుడు పరిశోధనలు నిరూపించాయి. ఇందులో ఉండే యురోనిక్ యాసిడ్ మరియు పాలిశాకరైడ్స్ పాలిఫినాల్స్ ఇవన్నీ హెపాటిక్ సెల్స్ క్యాన్సర్ సెల్స్గా మారేటప్పుడు వాటిని ఎదుర్కోవటానికి ఈ లిచీ ఫ్రూట్లో ఉండే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తున్నాయంటే రక్షణ వ్యవస్థలో క్యాన్సర్ని ఎదుర్కోవటానికి చంపటానికి కారణమయ్యే మ్యాక్రోఫేజ్ కణాలని ఎన్కే సెల్స్ని అంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ని యాక్టివేట్ చేసి లివర్ సెల్స్లో క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ వచ్చిన లివర్ సెల్స్ అన్నింటినీ చంపేసి లివర్ని హెల్దీగా మార్చడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారన్నమాట. ఈ లిచీ ఫ్రూట్లో ఉండే ఇంకొక అద్భుతమైన కెమికల్ కాంపౌండ్స్ ఏమిటంటే ఎపిగెలో క్యాటచిన్స్ అట్లాగే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ అనేవి రెండు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ టిష్యూ నుంచి విడుదలయ్యే అయాన్స్ని ఈ రెండు కెమికల్ కాంపౌండ్స్ మరి ఎదుర్కోవటం వల్ల క్యాన్సర్ కణజాలం డ్యామేజ్ అయ్యి చనిపోవటం పక్క వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపటానికి ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా వేరే భాగంలోకి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా అంటే ఒక అవయవం నుంచి మరొక అవయవానికి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఇదే కదా మెయిన్గా. ఒక చోట క్యాన్సర్ వచ్చిందంటే అక్కడ ఏదో రేడియేషన్ కెమోథెరపీ ద్వారా చంపవచ్చు, కానీ ఈలోపు అది పక్కకి వెళ్ళిపోయి అన్ని భాగాలకు వెళ్ళేసరికి ఇక అందుబాటులో లేకుండా ట్రీట్మెంట్ ఎంత చేసినా కంట్రోల్ లేకుండా అయిపోతుందన్నమాట. కానీ ఈ ప్రక్రియని లిచీ ఫ్రూట్ స్టార్టింగ్ నుంచి ఎదుర్కోవటానికి సమర్థవంతంగా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ లిచీ ఫ్రూట్లో క్యాన్సర్ని ఎదుర్కొనే గుణం ఇంకో కెమికల్ కాంపౌండ్ వల్ల ఉంది, ఒలిగోనాల్. ఇదేం చేస్తుందంటే ఒబిసిటీ ఉన్నవారికి లేకపోతే ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఈ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అయ్యి ఇది నిదానంగా క్యాన్సర్ సెల్గా లాంగ్ రన్లో మారే అవకాశాలు ఉంటాయి. ఆ స్టేజ్ని మారనివ్వకుండా రక్షించడానికి ఈ లిచీ ఫ్రూట్లో ఉండి ఒలిగోనాల్ అద్భుతంగా ఉపయోగపడి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ కణం స్టార్టింగ్ స్టేజ్లోనే చనిపోయేటట్టు చేసి రక్షణ కలిగించడానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతున్నది. మరి ఇన్ని రకాలుగా క్యాన్సర్ని సమర్థవంతంగా లిచీ ఫ్రూట్ని ఎదుర్కొంటుంది అని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా దీన్ని పిలవటానికి కారణం సైంటిఫిక్గా ప్రూవ్ చేసింది ఎవరంటే 2010 యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ ఆస్ట్రేలియా వారు లిచీ ఫ్రూట్ గురించి ఇట్లా ఇచ్చారు. వీళ్ళిచ్చిన దాన్ని బేస్ చేసుకుని 2017 ఇటలీ వారు ఇంకొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన దానికి అడ్వాన్స్ స్టడీస్ చేసి క్యాన్సర్ మీద ఎట్లా బాగా ఎదుర్కొంటున్నదని వీళ్ళు కూడా ఇవ్వటం జరిగిందనమాట. అందుకని అనేక అద్భుతమైన సైంటిఫిక్ ఫలితాలతో లిచీ ఫ్రూట్ ఉంది కాబట్టి మనకు అవకాశం ఉన్న వరకు ఫ్రెష్గా తిందాం, లేనప్పుడు దాని పలపనైనా తెప్పించుకుని ఇచ్చి వాడుకుంటే ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఎవరికైతే ఉందో మా అమ్మకి మా తాతకి మా తండ్రులకి క్యాన్సర్ కన్నా మా ఫ్యామిలీస్లో కనపడుతున్నది అన్నవారు కంపల్సరీ హెరిడిటరీ హిస్టరీ నుంచి ఎదుర్కోవడానికి లిచీ ఫ్రూట్ని బాగా వాడుకోవటం మంచిది. లేని వారు కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ ఫ్రూట్ని బాగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.